గతంలో జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణాన్ని నేను అని చెప్పిన షర్మిల ఇప్పుడు తన బాణాన్ని జగన్మోహన్ రెడ్డి మీదకే ఎక్కుపెట్టబోతుందా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా షర్మిల పావులు కదపబోతోందా అంటే అవునని సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు సార్ నమస్తే అండి నమస్కారం అండి సార్ గతంలో జగన్ వదిలిన బాణాన్ని నేను అని చెప్పిన షర్మిల ఇప్పుడు తన బాణాన్నే జగన్మోహన్ రెడ్డికి ఎక్కుపెట్టేందుకు సిద్ధమయ్యారు రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా షర్మిల గారు పావులు కదుపుతున్నారు ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు విమర్శించినంత విధిగా నిన్న షర్మిల గారు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి విమర్శించారు ఏంటి సార్ ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అసలు ఒక రకంగా షర్మిల రాజకీయ ఆమె స్టెప్స్ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఫస్ట్ స్టెప్లోనే చుక్కలు కనిపించినాయి ఫస్ట్ స్టెప్పే ఇంకా ప్రమాణ స్వీకారం చేసింది అంటే పదవి స్వీకారం పిసిసి అధ్యక్షురాలిగా పదవి తీసుకున్న మొదటి రోజే జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనిపించినాయి ఇది జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం ఇంకా మీరు నేను మనం ఇంకా జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుకుంటున్నాం షర్మిల జగన్ రెడ్డి అవును ఏకపక్ష ఇది ఎంత డ్యామేజింగ్ అంటే జగన్కి జగన్మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అని షర్మిల సంబోధించటం ఒక రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి జీవితంలో ఊహించి ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ప్రతి వాడిని కనిపించిన నోరెత్తిన ప్రతి వాణ్ణి అణచివేసి ఎవడిని కూడా అసలు తనకి ఎదురు లేకుండా చేసుకున్న జగన్మోహన్ రెడ్డిని సొంత చెల్లెలు వచ్చేసి జగన్ రెడ్డి నువ్వేం చేశావు అని అడుగుతుంటే ఈ రోజున రాజకీయాలు పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో చచ్చిపోతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది ఈ షర్మిల గారి కామెంట్స్ వల్ల అంటూ కూడా కొన్ని వార్తలు ఖచ్చితంగా మీరు మనం పరిణామక్రమం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఎత్తటానికి భయపడ్ ప్రజలు భయపడ్డ రోజుల్లో చంద్రబాబు నాయుడు కొన్ని పబ్లిక్ మీటింగులు పెట్టాడు ఉత్తరాంధ్రాలో ఒకటి రాయలసీమలో ఒకటి సెంట్రల్ ఆంధ్రాలో ఒకటి ఆ పబ్లిక్ మీటింగులకి జనం విపరీతంగా వచ్చారు దాదాపు రెండు మూడు సంవత్సరాల కిందట ఈ సంఘటన జరిగింది బాగా జనం వచ్చిన ఆ మూడు మీటింగులు మూడు రీజియన్స్లో మూడు మీటింగులు పెడదాము అని ప్లాన్ చేసుకున్నారు దానికి విపరీతమైన స్పందన వచ్చింది మీరు గమనించండి అంతకు ముందు చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా బయటికి వచ్చారు వాళ్ళు పోరాటం చేశారు కానీ ప్రజలు బయటికి రావడానికి భయపడ్డారు చంద్రబాబు నాయుడు మూడు ప్రాంతాల్లో మూడు పబ్లిక్ మీటింగులు పెట్టిన తర్వాత నుంచి ప్రజల్లో ఒక విధమైన చలనం వచ్చింది ఆ మీటింగులకి బాగా జనం వచ్చారు ఆ తర్వాత లోకేష్ యోగళం పాదయాత్ర టేకప్ చేసిన తర్వాత చేసినప్పుడు కూడా అణచివేత తీవ్ర స్థాయిలో ఉండేది అసలు పోలీసులు అటు అటు మాట్లాడితే అరెస్ట్ చేసే పరిస్థితి ఉంది అటువంటి సిచ్యుయేషన్లో లోకేష్ పాదయాత్ర ద్వారా ప్రశ్నించటం మొదలుపెట్టాడు ఇది ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చింది ఈ స్టేజీలు అన్నీ దాటి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ని విశాఖపట్నంలో అరెస్ట్ చేయటం అసలు బయటికి రాకుండా చేయటం ఈ ఘటన జరిగిన తర్వాత న్యూట్రల్స్ అందరూ కూడా అంటే తటస్థంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించటం మొదలుపెట్టారు ఇట్లా చంద్రబాబుని ఇట్లా చేస్తున్నాడు లోకేష్ని ఇట్లా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇట్లా చేస్తున్నాడు ఏంటి వ్యవస్థ అని చెప్పి ఆలోచించటం మొదలుపెట్టారు అది ఆ తర్వాత పరిణామక్రమంలో మొత్తం కన్సాలిడేట్ అయ్యున్నది రోజున రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి తను ఆయన ఉపయోగించే ఏపీ సిఐడి పోలీసులు మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆయన మొత్తం ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎస్పీలు వీళ్ళందరూ అంటే ప్రజలు కేర్ చేయటం లేదు డైరెక్ట్గా చెప్తున్నారు నువ్వు జగన్మోహన్ రెడ్డి మనిషివి నువ్వు అని ఎస్పీలని ప్రశ్నిస్తున్నారు ప్రజలు ఈ రోజున ఈ ఓటర్లు వీళ్ళందరూ కూడా ఈ ఓట్లు తమ ఓటు హక్కు ఉంటుందా పోతుందా అని ఆలోచించుకునే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీని జీరోకి తీసుకొచ్చేసి పెట్టినాయి జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ లేకుండా అయిపోయింది ఈ మొత్తం సిచ్యుయేషను ఈ ఇంత అంటే దీన్ని పరిపక్వతకు అంటాం పరిపక్వతకు వచ్చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి జాతకం అసలు బాగలేదు కాబట్టి షర్మిలు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరింది ఆమె రావటంతో ఆమె ఎట్లా అటాక్ చేస్తుంది అన్నని అని చాలామంది వెయిట్ చేస్తే ఆమె వాడిన మొట్టమొదటి కార్డు ఏంటంటే క్రిస్టియానిటీ కార్డుని వాడింది నువ్వు ఈ విధంగా నీకు ఇంత ఇంత మణిపూర్లో ఇంత పెద్ద ఎత్తున హింస జరిగితే క్రైస్తవుల్ని ఊచకోత కోస్తే నువ్వు క్రైస్తవుడిగా నువ్వేం చేశావని ప్రశ్నించింది షర్మిల ఈరోజు వరకు ఈ ఇంత సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డిని ఎవరు వేయలేదు అందరూ భయపడ్డారు జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్ళినప్పుడు ఒక్కడే వెళ్తాడు భార్యను తీసుకొని వెళ్ళాడు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలంటే భార్యతో సహా వెళ్ళాలి లేకపోతే అక్కడ అర్చకులు కూడా ఎలో చేయకూడదు ఆయన ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా సరే అటువంటి అటువంటి పరిస్థితుల్లో ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు తిరుపతికి తిరుమలకి స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్తుంటే ఒక్కడే వెళ్తూ ఉంటే ఈ నేపథ్యంలో షర్మిలు అడిగిన ఒక్క సూటి ప్రశ్న జగన్ గుండెల్లో దిగుంటుంది నువ్వు క్రైస్తవుడివేనా ఇంతమంది క్రైస్తవుల్ని ఊచ కోత కోస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఆ ప్రశ్న సంధించటం వెనక షర్మిల రాజకీయ వ్యూహం అర్థం చేసుకోవచ్చు చాలా అసలు అసలు ఎవరు ఊహించలే నేను ఎవరు సంగతం ఎందుకు నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా ఆ అమ్మాయి ఈ క్వశ్చన్ అడుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అటువంటి అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి విలవిల్లలాడిపోయి ఉంటాడు సార్ అసలు జగన్మోహన్ రెడ్డి మీద షర్మిలకు ఎందుకు అంత కోపం ఎక్కడ వీళ్ళకి విభేదాలు ప్రారంభమయ్యాయి అంటే ఏం చెప్తారు సార్ మీకు ఈ పరిణామక్రమం మొత్తం కూడా ఒక రోజుతో వచ్చింది కాదు పాపం షర్మిల ఎంత ఓపికతోటి వెయిట్ చేసింది ఇవాళ ఫేస్బుక్లో ఒక మేధావి ఒక అంటే క్యాస్ట్ చెప్పాలి తప్పదు ఒక రెడ్డి మేధావి ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు ఏంటి అంటే అన్న ఇంత పేదవాళ్ళ కోసం ఇంత చేస్తున్నాడు ఇంత త్యాగం చేస్తున్నాడు కొంతకాలం వెయిట్ చేయలేదా కేవలం రాజ్యసభ కోసమా ఇంత ప్రయత్నం చేస్తున్నది ఇంత అన్నని డ్యామేజ్ చేసం ఎందుకు ఇంత అవసరమా రాజకీయాల్లో ఓపిక ఉండాలి కదా అని రాశాడు పెద్ద వ్యాసం రాశాడు షర్మిల పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించిన వ్యక్తి అన్న జైల్లో ఉండగా ఆ పార్టీకి ఊపిరి ఊదిన వ్యక్తి అటువంటి వ్యక్తిని రాజ్యసభకి ఎంపిక చేస్తానని చెప్పి చెప్పి మొత్తం మొదటిసారి ఫస్ట్ టైం నాలుగు రాజ్యసభ సీట్లు వచ్చినాయి వైసీపీకి నాలుగు సీట్లలో పేరు వైఎస్ షర్మిల పేరు ఉన్నది ఆఖరి నిమిషంలో వైఎస్ షర్మిల పేరు తీసేసి ముఖేష్ అంబానీ చెప్పాడని చెప్పి పరిమళనత్వాన్ని పేరు పెట్టారు పరిమళినత్వాన్ని పేరు పెట్టి నీకు ఇప్పుడు లేదని చెప్పారు చెప్పను కూడా చెప్పలే పేరు తీసేశారు అంతే కనీసం కట్టసీ కోసమైనా నీ పేరు తీసేస్తున్నాను నెక్స్ట్ టైం ఇస్తాను అని కూడా చెప్పలేదు అక్కడ నుంచి మొదలైంది షర్మిల ప్రస్థానం అప్పటికి అన్న అంటే భయమో భక్తో ఏదో ఉంది కాబట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళి పార్టీ పెట్టుకుంది అతని జోలికి ఎందుకులే మనకెందుకు కానీ కార్నర్ చేసినట్టుగా మాకు సంబంధం లేదు మాకు షర్మిలతోటి సంబంధం లేదు అని వాళ్ళు డిక్లేర్ చేయటం ఏకపక్షంగా ఇటువంటివన్నీ చేసిన తర్వాత కాంట్రబెట్ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ షర్మిలని ఆదరించింది ఆదరించి తీసుకొచ్చి పెడితే పెట్టిన నెక్స్ట్ డేనే ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు మనిషి షర్మిల అని చెప్పారు షర్మిల చంద్రబాబు నాయుడు షర్మిల పక్కన ఇద్దరు వ్యక్తులు ఉన్నారు నడిపించారు ఒక పక్కన తులసిరెడ్డి ఇంకొక పక్కన కేవీపీ రామచంద్రరావు ఉన్నారు వాళ్ళు చంద్రబాబు నాయుడు మనుషులండి వాళ్ళు జగన్ పుట్టక ముందర వాళ్ళిద్దరూ రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళకి తెలియదా నిన్న అయినా చంద్రబాబు గారిని కూడా విమర్శలు చేశారు చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన పార్టీ కదా నేననేది ఏంటంటే వాళ్ళిద్దరు ఒకరే అయితే చంద్రబాబు మనిషే షర్మిల అయితే చంద్రబాబు గారి మీద విమర్శలు చేయాల్సిన అవసరం ఉండదు కదా వాళ్ళు అసలు అసలు మీరు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు చంద్రబాబు కథలో వేసేస్తారు ఇవన్నీ కూడా అట్లాగే షర్మిలను కూడా వేశారు నేననే పాయింట్ ఏంటంటే తులసిరెడ్డి కేవీపీ రామచంద్రరావు లెఫ్ట్ రైటు నిలబడి ఉన్నారు షర్మిలకి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకి తెలుసా వాళ్ళ వాళ్ళకి తెలియదా చంద్రబాబు నాయుడు తెచ్చాడా తెలియదా అసలు చంద్రబాబు నాయుడు చెబితే కాంగ్రెస్ పార్టీ వింటుందా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం ఈ ప్రచారాలు చంద్రబాబు పంపించాడా లేకపోతే పవన్ కళ్యాణ్ పంపించాడా పక్క విషయం పెట్ట ఆ విషయం పక్కన పెట్టండి ఇప్పుడు షర్మిల అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమనండి నువ్వు క్రైస్తవుడివేనా నువ్వు దీనికి జరిగిన మారణకాండకి నువ్వు ఎందుకు స్పందించలేదు బీజేపీకి భయపడ్డావా అని షర్మిల అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇంకే షర్మల్ గురించి ఏదైనా మాట్లాడచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే